హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వెళ్ళి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి నోటిఫికేషన్ రావు అనుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఓకే ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే అలాగే నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది ప్రతిరోజు వీడియో కూడా పెట్టడం జరుగుతుందండి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా వరకు యూజ్ అవుతుంది ఓకే అలాగే మా ఛానల్ని మిస్ కాకుండా ఫాలో కాకండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి అఫీషియల్ వెబ్సైట్ నున్న నోటిఫికేషన్ ఓకే ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వెళ్ళి వచ్చిన నోటిఫికేషన్ ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి మేల్ మరియు ఫీమేల్ ఇద్దరు అప్లోడ్ చే అప్లికే అప్లికేషన్ చేసుకోవచ్చును ఓకే ఇక్కడ ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఆగస్టు ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిందండి అంటే నిన్నటి నుంచి అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది అలాగే సెప్టెంబర్ సెవెన్ ఓకే జీరో సెవెన్ జీరో నైన్ అంటే సెప్టెంబర్ సెవెన్ అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఓకే డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా మనకు నవంబర్ ట్వంటీ సెవెన్ నుంచి వెళ్ళి డిసెంబర్ ఫోర్టీన్ మధ్యలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ నెక్స్ట్ పే స్కేల్ అంటే సాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వెళ్ళి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు పేస్కేల్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే చాలా చాలా మంచి నోటిఫికేషన్ అండి ఒక ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్లో యూఆర్లో పదహారు వందల ఎనభై ఒకటి అలాగే ఈడబ్ల్యూఎక్స్లో త్రీ ఫార్టీ త్రీ ఓబీసీలో ఆరు వందల అరవై రెండు ఎస్సీ కేటగిరీలో ఫైవ్ నైంటీ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో వన్ ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ త్రీ ఓకే మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు అనేది వేకెన్సీ ఉండడం జరిగింది ఇక్కడ ఎక్స్ సర్వీస్ కోటా కింద కూడా పోస్టులు అనేది ఉండడం జరిగిందండి ఓకే నెక్స్ట్ కానిస్టేబుల్ ఫీమేల్కి క్యాండిడేట్ చూసుకున్నట్లయితే యూఆర్లో తొమ్మిది వందల ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్లో రెండు వందల రెండు ఓకే నెక్స్ట్ ఓబీసీలో మూడు వందల ఎనభై ఏడు ఎస్సీలో మూడు వందల ఇరవై ఎనిమిది నెక్స్ట్ ఎస్టీలో తొంభై నాలుగు ఓకే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై నాలుగు వేకెన్సీ అనేది ఫీమేల్కు కేటాయించడం జరిగింది ఓకే ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఓకే చాలా మంచి నోటిఫికేషన్ అండి ఓకే ఇక్కడ నెక్స్ట్ ఏజ్ లిమిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగే ప్రతి ప్రతి వారికి అంటే ఓబీసీ గారికి ఎస్సీ గారులకు సారీ ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది తప్పకుండా ఉంటుంది ఓబీసీ వాళ్ళకు వచ్చేసి త్రీ ఇయర్స్ అలాగే ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అనేది ఉండడం జరిగింది ఓకే అంటే ట్వంటీ ఫైవ్ టు ఓబీసీ త్రీ ఇయర్స్ అంటే ఎంత అండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ ఓకే రిలాక్సేషన్ ఇచ్చేయడం జరిగింది కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఓకే అలాగే ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకు కూడా టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంటల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందండి మంచి రిలాక్సేషన్ ఓకే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఓబీసీ వీళ్ళకు కూడా క్యాస్ట్ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ మంచి నోటిఫికేషన్ మిస్ చేసుకోకండి ఓకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది చేసుకోండి అలాగే ఇంటర్మీడియట్ పాటు మెయిల్ క్యాండిడేట్లు అయితే ఇక్కడ మనకు చూడండి ఎల్ఎంవి ఇక్కడ సెవెన్ పాయింట్ టూలో చూసుకున్నట్లయితే ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ ఓకే మోటార్ సైకిల్ ఆర్ కార్ ఇక్కడ చూసుకోండి మీరు బ్యాడ్జ్ కానీ హెవీ లైసెన్స్ కానీ ఏం అడగలేదండి ఓన్లీ ఎల్ఎంవి అంటే కార్ కానీ మోటార్ సైకిల్ లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చును ఒకవేళ మీకు అప్లికేషన్ నాటికి ఈ లైసెన్స్ కనుక లేకపోతే మీరు ఈవెంట్ అప్పుడు సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్తున్నారు కదా ఆ రోజు వరకు మనకు అప్లికి మన లైసెన్స్ అనేది మీరు లోపు అప్లికే అప్లికేషన్ చేసుకొని మీరు ఆర్టీఓ ఆఫీస్లో కనుక అప్లికేషన్ చేసుకుంటే మీకు ఈజీగా ఈ లోపు అనేది మీకు వస్తుందండి డ్రైవింగ్ లైసెన్స్ ఓన్లీ టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ ఎల్ఎంబి అయితే సరిపోతుంది లెర్నర్ లైసెన్స్ ఈజ్ నాట్ అక్స్ అంటే లెర్నింగ్ అనేది మనకు యూజ్ కాదు ఇక్కడ ఓకే చాలా జాగ్రత్తగా చూడండి ఫీమేల్ క్యాండిడేట్ మాత్రం ఎలాంటి అడగ చెప్పలేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎన్సీసీ సి ఉన్న వాళ్ళకు ఫైవ్ పర్సెంటేజ్ మ్యాక్సిమం మార్క్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫైవ్ పర్సెంట్ అనేది మార్క్స్ బోనస్ మార్క్స్ కలపడం జరుగుతుంది అలాగే ఎన్సీసీ బి వాళ్ళకు త్రీ పర్సెంటేజ్ ఎన్సిసి ఏ వాళ్ళకు టూ పర్సెంటేజ్ ఓకే ఎన్సీసీ వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ అండి నెక్స్ట్ ఫస్ట్ మీరు ఎస్ఎస్సీ ఇంతవరకు ఫస్ట్ అప్లై చేసుకున్నట్లయితే మీరు నెట్ సెంటర్ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ ఎస్ఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఓకే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా అప్లికేషన్ అనేది చేయరాదు నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అనేది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి అయితే ఇక్కడ ఎస్సీ మరియు ఎస్టీ ఫీమేల్ అనేది నో ఫీ ఫీమేల్ వాళ్ళకు మరియు ఎస్సీ ఎస్టీ అనేది ఫీజు లేదు ఓకే చాలా మంచి ఆపర్చునిటీ ఓబీసీ వాళ్ళకు మాత్రం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే మన సౌత్ రీజియన్ కాబట్టి ఒకసారి సౌత్ రీజియన్కి వెళ్ళి చూసుకుంటే మనకు సెంటర్స్ అనేది ఏ విధంగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అలాగే ఇక్కడ ఎయిట్ కాలంలో చూడండి ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు తెలంగాణ ఓకే ఏపీ వాళ్ళకు చూసుకున్నట్లయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు అలాగే రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఓకే ఇక్కడ మనకు మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్ ఇచ్చాడు అలాగే కరీంనగర్ అలాగే వరంగల్ మనకు సెంటర్స్ అవైలబుల్ కూడా మంచి దగ్గరలో ఉన్నాయండి ఓకే నెక్స్ట్ ఓకే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది రావడం జరుగుతుంది చాలా ఈజీ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ క్యారింగ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది నైంటీ మినిట్స్లో డ్యూరేషన్ టైం అనేది నైంటీ మినిట్స్ ఉంటుంది ఓకే ఈ హండ్రెడ్ మీ హండ్రెడ్ క్వశ్చన్స్లో ఏమేమి క్వశ్చన్స్ సార్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి అంటే పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఓకే ఫిఫ్టీ మార్క్స్కి సారీ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ అలాగే పార్ట్ బీలో రీజనింగ్ టాపిక్లోని ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకే పార్ట్ సిలో న్యూమరికల్ ఎబిలిటీలో ఫిఫ్టీన్ మార్క్స్కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే పార్ట్ డీలో కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూ 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 అండ్ వెబ్ బ్రౌజర్ ఏటీసీ ఓకే ఇదంతా కంప్యూటర్ బేసిక్ అండి ఇది ఓకే చూడండి ఇక్కడ మైనస్ మార్క్స్ అనేది కూడా ఉండడం జరిగింది లెవెన్ పాయింట్ ఫైవ్లో చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది కట్ కట్టడం జరుగుతుందండి ఒక్క రాంగ్ ఆన్సర్కి మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది మార్క్స్ అనేది కట్టుకోవడం జరుగుతుంది ఓకే మనకు ఇటు మన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా ఉందండి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ అలాగే అర్థమేటిక్ రీజనింగ్ కానీ ఈజీగా గేట్ కావచ్చు ఓకే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే మీరు బుక్ పెట్టుకొని కూర్చున్నా కానీ రోజు గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్కు వన్ అవర్ వెళ్ళి అలాగే టూ త్రీ అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కానీ సరిపోతుందండి చాలా మంచి నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరే అనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి మిస్ చేసుకోకండి ఓకే ఇక్కడ ఓకే నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే అప్ టు థర్టీ ఇయర్స్ వాళ్ళకు సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ అనేది సిక్స్ మినిట్స్లో పూర్తి చేయాలి అలాగే లాంగ్ జంప్ అనేది ఫోర్టీన్ ఫీట్స్ ఓకే హై జంప్ త్రీ పాయింట్ నైన్ ఓకే నెక్స్ట్ ఎబో థర్టీ టు ఫార్టీ ఇయర్స్కి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెన్ మినిట్స్ ఓకే లాంగ్ జంప్ వచ్చేసి థర్టీన్ ఫీట్స్ నెక్స్ట్ హై జంప్ త్రీ పాయింట్ సిక్స్ నెక్స్ట్ ఎబో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకు ఎయిట్ మినిట్స్ అనేది సిక్స్టీన్ మీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి అలాగే లాంగ్ జంప్ అనేది ట్వెల్వ్ ఫీట్స్ ఓకే హై జంప్ అనేది త్రీ పాయింట్ త్రీ ఇవ్వడం జరిగింది ఓకే ఇది మేల్కి ఓకే హైట్ చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఓకే ఇక్కడ చెస్ట్ ఇక్కడ లెవెన్ పాయింట్ థర్టీన్ పాయింట్ త్రీలో చెస్ట్ ఉందండి ఈ చెస్ట్ అనేది ఎయిటీ సెంటీమీటర్ విత్ మినిమం ఫోర్ సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలండి ఎక్స్పాన్షన్ చేస్తే ఫోర్ సెంటీమీటర్స్ అనేది పెరగాలి అప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్కి మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే సిక్స్టీన్ హండ్రెడ్ అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఎయిట్ మినిట్స్ ఓకే లాంగ్ జంప్ వచ్చేసి టెన్ ఫీట్స్ ఓకే హై జంప్ త్రీ నెక్స్ట్ ఎబో థర్టీ టూ ఫార్టీ ఇయర్స్కి వచ్చేసరికి నైన్ మినిట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసరికి త్రీ ఫీట్స్ ఓకే హై జంప్ టూ పాయింట్ నైన్ నెక్స్ట్ ఎబోవ్ ఫార్టీ ఇయర్స్కి వచ్చేసరికి సిక్స్టీన్ మీటర్స్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ టెన్ మినిట్స్ లాంగ్ జంప్ ఎయిట్ ఫీట్స్ అలాగే హై జంప్ వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ ఓకే మెజర్మెంట్స్ కూడా కొద్దిగా కష్టపడితే ఈజీగా వస్తుందండి హైట్ ఫీమేల్ హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఓకే చాలా మంచి ఆపర్చునిటీ మీరు చేసుకోకుండా మీరు అప్లికేషన్ మాత్రం చేసుకోండి ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఎస్ఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే చేస్తారు ఒకవేళ చేయని వాళ్ళు ఉంటే ఓకే చేస్తే మీకు ఈజీ ప్రాసెస్ ఉంటుందండి మీరు ఎప్పుడు ఎస్ఎస్సి నోటిఫికేషన్ నుంచి వచ్చినా గానీ ఒక ఎస్ఎస్సి నెంబరు మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ ఉంటే సరిపోతుంది ఒకవేళ ఎవరైనా ఎస్ఎస్సి నోటిఫికేషన్ చేసుకోకుంటే దాన్ని మీరు చేసుకొని తర్వాత అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఓకే చాలా మంచి నోటిఫికేషన్ ఎవరు మాత్రం మిస్ చేయండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీరు మీకు ఆర్ఎస్ అగర్వాళ్ళు అనే బుక్కు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్స్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్